రక్షకుడైన క్రీస్తు నామానికి మహిమ కలుగుని గాక. వాక్యభాగంలోకి వెళ్దామండి. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండచూచితిని. గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చాలండి, ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదు. కృప కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నమ్మదైన వాడవు నాయన, నీకు వందనములు. ఇదిగో ప్రభువ, ఉదయకాల సమయమున నీ శ్రేష్టమైనటువంటి మాటలు వినడానికి మేము సిద్ధముగా ఉన్నాము ప్రభువ. సహాయం చేయండి. ఇదిగో నా నోటిని నువ్వు బోరగా వాడుకోనండి ప్రభువ. ఇదిగో నాతో మాతో తండ్రి నువ్వు మాట్లాడి సహాయం చేయమంటూ వేడుకుంటూ, నీ పరిశుద్ధాత్మ సహాయం వెండుగా అనుగ్రహించమంటూ ప్రార్థిస్తూ, క్రీస్తేశనామో నీ ప్రార్థన మనవలను అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. దేవాది దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఈ తరములో నా దృష్టికి, నా కంటికి నీవు తప్ప నీతిమంతుడుగా ఎవరు కనిపించట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరా వ్యక్తి? నోవాహు కదండి. దేవుడు ఆశపడుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆశ ఏంటంటే, ఆయనలో ఉన్నటువంటి తృష్ణ ఏంటంటే, ఆయన ఒక మాట మాట్లాడినప్పుడు, ఆయన ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట వినాలి, దానికి విధేయతను చూపించాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. ఆది మొదలుకొని, ప్రారంభము మొదలుకొని ఈ యొక్క అంతం వరకు కానీ, ఈ క్షణం వరకు కానీ దేవుడు ఆశపడుతున్నటువంటి ఆశ ఏంటంటే, నా మాట వినాలి, నేను చెప్పిన మాటకు వాళ్ళు విధేయత చూపించాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట వింటున్నామంటే కేవలం ఆయన మాట్లాడిన మాటను వినడం కాదు. నా మాట వినండి అంటే అర్థమేంటి? ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు వినడం కాదు, దాన్ని అనుసరించాలి, దాని ప్రకారం నడవడమే మాట వినడం, అంతేనా కాదండి? వాస్తవం ఆ విషయం. పలానా షాప్ దగ్గర వెళ్ళిరామని చెప్తాం, ఆ మాట వింటే సరిపోతుందా? వెళ్ళాలి షాప్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు తీసుకొస్తేనే మన మాట విన్నట్లు అర్థమవుతుంది. కానీ మనం చెప్పినటువంటి మాట విని వదిలేయడం అది మాట వినడం కాదు. దేవుడు ఆశ ఏంటంటే, తన బిడ్డలైనటువంటి వారు ఆయనకు విధేయతను చూపించాలని ఆశపడుతున్నాడు. ఈ యొక్క శరీరానికి, ఈ యొక్క మట్టి ముద్దకు విధేయత అన్నది తెలియదు. ఈ యొక్క నరుడికి విధేయత అన్నది చేత కాదు, వానికి రాదది. ఈ యొక్క మట్టి ముద్దకు విధేయత తెలియదు, కానీ యేసుప్రభు వారు విధేయతను నేర్పించారు ఈ శరీరానికి. ఈ శరీరం ఏదైతే ఉన్నదో దానికి మాట ఇచ్చి ఆ యొక్క మాటానుసారంగా నడవట నేర్పించారు. అందుకని మనం చూడగలుగుతాం హెబ్రేయులకు రాసిన పత్రికలో. ఒకసారి చూడండి ఆ మాటను, హెబ్రేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కింద ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనను. యేసు ప్రభు వారే తన యొక్క శరీరానికి ఏం నేర్పించారంట? విధేయత నేర్పించారు. అంటే విధేయత నేర్చుకున్నాడు అంటే ఆయనకు విధేయత తెలీదా? దేవాది దేవునికి ఒక విధేయతను గురించినటువంటి విలువ తెలీదా? తెలుసు, కానీ ఎవరికి తెలియదు ఆ యొక్క విధేయతనంటే, ఈ యొక్క శరీరానికి విధేయత తెలియదు. ఆ విధేయతను చూపించడం శరీరానికి చేత కాదు, కానీ యేసు ప్రభు వారు దానికి కూడా నేర్పించారు విధేయతను. ప్రి దేవుని బిడ్డలారా, మనం చెప్పాలి, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఒక విధేయత అన్నది చాలా ప్రాముఖ్యం జీవితంలో. ప్రతి ఒక్కరికి, చిన్నవారికే కానీ పెద్దవారికే కానీ గొప్పవారికే కానీ, మరి ప్రాముఖ్యంగా దేవునికి ఖచ్చితంగా విధేయత చూపించాలి.
అది ఎవరైనాను పర్లేదు, ఎటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి అయినా పర్లేదు, అది బీదవాడ దరిద్రంగా ఉన్నవాడైనా కానీ వానికైనా మనం విధేయత చూపించాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను మూడు సంగతులు ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ముగ్గురు వ్యక్తులను మీ ముందుకు తీసుకొస్తాను. మొదటిది నోవాహు, రెండవది యోనా, మూడవది పౌలు గారు. ఈ ముగ్గురు వ్యక్తులను గురించి కొన్ని సంగతులు మనతో మాట్లాడాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటంటే ఒకని విధేయత, ఒక నోవాహు యొక్క విధేయత ఏం చేసింది? ఈ యొక్క సమస్తమైనటువంటి భూమికి మరలా జీవానికి కారణమైంది. ఆనాడు నీతిమంతుడు ఎవడు లేని సందర్భంలో దేవుడు మాటను బట్టి బ్రతికినటువంటి నోవాహు ఈ యొక్క భూమి ఇప్పటి వరకు బ్రతికునడానికి కారణమైంది. అలనాడు ఆ యొక్క నోవాహు ఆ విధేయతను చూపించకపోతే, దేవుడు చెప్పిన మాట వినకపోతే ఈనాడు మనం ఉండేవాళ్ళం కాదు, ఈ జీవం నడిచేది కాదు, ఈ జీవం అనేది ఇప్పటి వరకు బ్రతికుండేది కాదు. ఒక్క నోవాహు వల్ల ఈ యొక్క ప్రపంచం అంతా, ఈ యొక్క భూమి అంతా ఈనాడు జీవం కలిగి ఉంది. లేకపోతే ఆనాడే నోవాహు కూడా ఆ యొక్క జలప్రలయంలో చనిపోయేవాడు. తర్వాత ఏముండేదో, తర్వాత దేవుని చిత్తం ఏమై ఉండేదో మనకైతే తెలియదు. కానీ ఒక నోవాహు విధేయత వచ్చేసి ఇంతమంది జీవానికి కారణమైంది, దేవుని గొప్ప త్యాగానికి కారణమైనది. ఆయనను గూర్చి తెలుసుకొని, ఆయనను గూర్చి సంభాషించి, ఆయనను గూర్చి మనము ప్రకటన చేసే గొప్ప ధన్యత మనకు వచ్చింది. ఎవరు విధేయత ఇదంతా? నోవాహు విధేయత. ఒకే ఒక్క నోవాహు. ఎంతోమంది జనం లేరు, సంఘం లేదు అక్కడ. అనేకమైనటువంటి ప్రజలు వారందరూ వారి ఇష్టాన్ని వచ్చిన రీతిగా వారు బ్రతుకుతూ తిరుగుతూ విలాసాలకు విధులకు తిరుగుతున్నటువంటి సందర్భంలో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడండి. ఈనాడు ఒక విధేయత, దాని తర్వాత పరిస్థితి, దాని తర్వాత పరిణామాలు ఎటు రీతిగా ఉంటాయో మనం ఎరుగినటువంటి వారమై ఉన్నాం. అది ఎరిగినది దేవుడు ఒక్కడే. ఈ పని చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, చేయాలా, నేను చూపించాలా, నేను వినాలా అని చెప్పేసి మాటలు మనకు తగవు. ఒక క్రైస్తవులుగా, ఒక విశ్వాసులుగా మనకి ఇటువంటి మాటలు తగవు. ఎందుకు ఆ మాట దేవుడు చెప్తున్నాడు అంటే దాని వెనకాల ఎంతో గొప్ప తాత్పర్యము దాగుంది. ఆ యొక్క మాట వెనకాల గొప్ప చిత్తము దాగుంది. నోవాహుకు తెలుసా తన వెనకాల ఇంత చిత్తము జరుగుతుందని? తన యొక్క విధేయత వెనక ఇంత గొప్ప సృష్టి యొక్క నడిపింపు జరుగుతుందని తనకు తెలుసా? తెలీదు. కానీ దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఏదో కారణం ఉండుంటుంది, గొప్ప ప్రణాళిక ఏదో ఉండుంటుంది. దేవుడు నన్ను వాడని తయారు చేయమన్నాడు, జీవాన్ని బ్రతికించమన్నాడు అని చెప్పేసి నోవాహు విధేయత చూపించాడు. మొదటి విషయం వచ్చేసి ఒకని ఒకని విధేయత జీవానికి కారణమైంది, ఈ సృష్టి యొక్క జీవానికి కారణమైంది. మనలో ఉందా విధేయత? మన విధేయత దేనికి కారణమైంది? అసలు మనలో విధేయత అన్న పదానికి, వచనానికి నిర్వచనం ఎవరికైనా తెలుస్తుందా? ఈ లోకంలో చూసినట్లయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. విధేయతను నేను ఎక్కడా చూడలేకపోతున్నాను. నాకున్నటువంటి కొద్దిపాటి అనుభవంలో, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానములో నేను విధేయతను ఎక్కడ అంత స్పష్టంగా కనుగొనలేకపోతున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, విధేయత చాలా గొప్ప విషయం. ఆయనే తన శరీరానికి నేర్పించాడు, అది నేర్చుకోమని చెప్పేసి మాదిరిని మనకిచ్చాడు. ఒక నోవాహును చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రపంచానికి కారణమయ్యాడు. అలాగే యోనాను చూసుకుందాం. యోనా యొక్క విధేయత, మొదటగా మాట వినను అన్నాడు, మొండిగా ప్రవర్తన చేశాడు, ఆ యొక్క మాటను లెక్క చేయక పారిపోదాం అనుకున్నాడు. కానీ అయినా దేవుడు వదిలిపెట్టలేదు. ఎందుకు? అది నీకు అప్పగించినటువంటి పని. ఆ పని కోసం నువ్వే ఏర్పాటు చేయబడ్డావు, ఆ పని కోసం నువ్వే కావాలి. కాబట్టి యోనా ఎన్నిసార్లు వెళ్ళిపోతానన్నా తెచ్చుకున్నాడు మళ్ళీ. ఆ యొక్క యోనా అలాగే వినకుండా వెళ్ళిపోతే నాశనమైపోయేవాడు. కానీ ఆ యొక్క మాటను విన్నాడు కాబట్టి ఆ యొక్క నినివే పట్టణం అంతటిని రక్షణలోకి నడిపించాడు. ఆ యొక్క యోనా విధేయత ఆ పట్టణం అంతటికి రక్షణ తెచ్చిపెట్టింది. మరి నీ నా విధేయత ఏం చేస్తుంది? నీనా విధేయత ఏం చేస్తుంది? మనం చూడగలిగితే యోనా విధేయత అంతమందికి రక్షణ తెచ్చిపెట్టింది కదా,
అటువంటి కార్యాన్ని నీ నా విధేయతలో చూడగలుగుతున్నామా అని అడుగుతున్నాను అని ప్రశ్న వేస్తున్నాను. వేసుకోవాలి, ప్రశ్నలు వేసుకోవాలి. మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. దినదినము మనం మనం కడుక్కోవాలి. భక్తుడు పాట పాడతాడు, దినదినము పాట ఏంటండి, దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను అని పాట పాడతాడు ఆ భక్తుడు. దినదినము చనిపోతున్నాడంట. ఒక దినమా? కాదు, దినదినము చనిపోతున్నాడు. దినదినం ఎందుకు చనిపోవాలి? దినదినము జారిపోతాము కాబట్టి, దినదినము పడిపోతాము కాబట్టి. ప్రతి క్షణం తప్పుటడుగు వేయటానికి మనం ప్రయత్నం చేస్తాము. ఈ దేహము పాపాన్ని కోరుకుంటుంది కాబట్టి, ఈ యొక్క శరీరము లోక ఇచ్ఛల వెంబడి పరిగెడుతుంది కాబట్టి, అది ఏ క్షణమున పడిపోతామో మనకే తెలియదు. 24 గంటలలో ఒక దినములో మనము ఏ క్షణాన ఏ నిమిషాన పడిపోతామో మనకు తెలియదు. కానీ అది మనకు అర్థం కాదు. నేను పవిత్రంగానే ఉన్నాను, పరిశుద్ధంగానే ఉన్నాను అనుకుంటాము, కానీ దేవుడు హెచ్చర చేస్తాడు. దేవుడు తరువాత తెలియజేస్తాడు తన యొక్క మాటలతో, ఇదిగో పలానా చోట పలానా సమయంలో పలానా రీతిగా నువ్వు ఇలా పాపము చేసావు, ఇలా తప్పిపోయావు అని చెప్పేసి అప్పుడు దేవుడు చెప్తావు, అప్పుడు పశ్చాత్తాపడతావు. మనకి తెలియదు ఎప్పుడు పడిపోతాము అన్నది. మరి దేవుని బిడ్డలారా, యోన మాట వినలేదు అయినా తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకునే రీతిలో ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో బాధలు పడ్డాడు. మనకు అవసరమా? మనకు అవసరమా అంట. మనము కూడా ఆయన మాటకి విధేయత చూపిస్తే మనం ఆశీర్వదింపబడతాము, అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడతాము. ఇప్పుడు దేవుని బిడ్డ జ్ఞాపకం ఉంచుకోనండి, మొదట నోవహు యొక్క విధేయత ఈ యొక్క ప్రపంచంలో ఒక జీవానికి కారణమైతే, ఒక యోన విధేయత ఒక పట్టణానికి రక్షణకు కారణమైంది. అలాగే మన పౌలు గారి యొక్క విధేయతను చూసుకుంటే, పౌలు గారి యొక్క విధేయత మనందరికీ సాక్ష్యంగా నిలబడింది. పౌలు గారి విధేయత మనందరికి సాక్ష్యంగా నిలబడింది. ఆయన పొగరుతో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడేటప్పుడు ఆయన పొగరుతో మాట్లాడుతున్నాడు. ఎవడవయ్యా నువ్వు నన్ను అడ్డుకుంటున్నావు, ఎక్కడ దమస్కు మార్గంలో ఎవడవయ్యా నువ్వు అని మాట్లాడతాడు. అక్కడ రాయబడి ఉంటాడు స్పష్టంగా, ఎవడు నువ్వు, నువ్వెవడవసం నన్ను అడ్డుకుంటున్నావు ఎందుకు అని చెప్పేసి అడుగుతాడు. నేనయ్యా యేసును, నువ్వు నన్ను హింసించట్లా, నువ్వు నన్ను బాధ పెట్టట్లా, నువ్వు నన్ను గుచ్చట్లా, నా గుండెల్లో గుణపాలు కూర్చున్నాడు కూర్చుని నన్ను బాధ తెప్పించట్లేదు, నా కన్నీరు తెప్పించట్లేదు, ఆ యేసునయ్యా నేను. నువ్వు ఎవరైతే నా బిడ్డలైతే ఉన్నారో వారందరూ నాశనం చేస్తూ తిరుగుతున్నావు చూడు, వారి యొక్క తండ్రినయ్యా నేను అని చెప్పేసి అలనాడు దమస్కు మార్గంలో మాట్లాడితే, ఆ మాటకి పౌలు విధేయత చూపించాడు, విధేయతను చూపించాడు. దేవాది దేవుడే ఎదురుగా వచ్చి మాట్లాడితే విధేయతను చూపించాడు అన్నాడు. ఆ యొక్క పౌలు గారు విధేయతను చూపించకపోతే ఆ యొక్క పట్టణాలన్నింటిలో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క కృత నిబంధన అంతట్లో పౌలు గారే కనపడతారు, ఆయన పత్రికలే కనపడతాయి. ఎక్కడ చూసినా పౌలు గారే కనపడుతూ ఉంటారు, ఏ పరిచర్యలు చూసినా పౌలు గారే కనపడుతుంటారు, ఏ సంఘంలో చూసినా పౌలు గారే కనపడుతూ ఉంటారు. ఇంత గొప్పటి రక్షణ గ్రంథాన్ని మన చేతికి వచ్చేది కాదు, యేసుక్రీస్తు యొక్క మహిమలు మనకు తెలిసేవి కాదు, యేసుక్రీస్తు యొక్క పరిచర్య మనకు అందేది కాదు అని సంఘాలను కూర్చున్నటువంటి అనుభవాలు, సంఘంను కూర్చున్నటువంటి స్పష్టమైనటువంటి గద్దింపులు, సంఘంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, ఇవన్నీ మనకు తెలిసేవి కాదు. ఒకని విధేయతను చూపించకపోతే, పౌలు గారి విధేయత చూపించకపోతే ఇంత గొప్ప సాక్ష్యం మన కళ్ళ ముందు కనిపించేది కాదు, ఎందరో రక్షణ మనకు కనిపించేది కాదు, ఎన్నో సంఘాలు మనకు కనిపించేవి కావు. కానీ పౌలు గారి విధేయత చూపించాడు. ఆయన బాధపడ్డా, శ్రమ నొందిన, కష్టం అనుభవించిన విధేయత చూపించాడు. కానీ కొందరు ఉంటారు విధేయత చూపించరు. ఏది ఏమైపోయినా సరే, ఏది ఏమైపోయినా సరే, లోకమే తలక్రిందులు అయిపోయినా కానీ విధేయత అన్నది కనిపించదు, విధేయత అన్నది కనిపించదు. అసలు దేవుడే వచ్చి మాట్లాడిన విధేయత చూపించలేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో
వారు ఉంటారు. మనం చూడగలుగుతాం. ఎవరిని చూడగలుగుతామంటే దేవ అనేటటువంటి ఒక వ్యక్తిని మనం చూడగలుగుతాం. మరి దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన వ్యక్తి కనపడతాడు మనకి. తిమోతీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికి వెళ్ళిపోయాడు. ఆయన నన్ను విడిచి వెళ్ళిపోయాడు. పౌలు గారి భక్తుడు, పౌలు గారి శిష్యుడు, పౌలుతో నడిచినటువంటి వాడు, ఆ యొక్క పరిచర్యలో నిందలైనను శ్రమైనను అనుభవించిన వాడు, దేవుని యొక్క విలువ తెలిసిన వాడు దేమ, ఆయనను ఆయనను విడిచంట ఎక్కడికి వెళ్ళిపోయాడు? తెసలోనికి వెళ్ళిపోయాడు. లోకాన్ని స్నేహించాడు, పాపాన్ని స్నేహించాడు. అది దేవుని దృష్టికి వైరం అంట. లోక స్నేహము వ్యభిచారం అంట. దేవుడు మాట్లాడతాడు, అద్భుతంగా మాట్లాడతాడు. అది ఎట్టుంటుందంటే కొట్టినట్టే ఉంటుంది, చంపబెట్టి ఒకటి పీకినట్లే ఉంటుంది. కానీ ఆయన మాటిన, ఆయన లోపడం, ఆయన విధేయత చూపించాము. వీరి యొక్క విధేయత ఒక జీవానికి కారణమైతే, ఒకని విధేయత ఒక పట్టణానికి రక్షణ తెచ్చిపెడితే, ఒకని విధేయత అనేకులకు సాక్ష్యంగా మారితే, కానీ మన విధేయత మనకు కూడా ఉపయోగపడలేకపోతుంది. దేవుని బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకోనండి. దేవుడు ఆశపడుతున్నాడు నా మాట వింటారేమో అని. నా మాట వింటే దాని వెనకాల చాలా చిత్తం ఉంది, దాని వెనకాల చాలా ప్రణాళిక ఉంది, దాన్ని నేను నెరవేర్చాలని ఆశపడుతున్నాను. నువ్వు ఒక్కసారి నా మాట వింటే ఆ యొక్క చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాను, నీ జీవితంలో ఆశీర్వాదాలు తెచ్చి పెడతాను. ఇంకా ఎందరినో మార్చవలసింది ఉంది, నీవు కావాలి కాబట్టి ఆ పరిస్థితికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఆ విషయం నీకు ఎందుకు చెప్తున్నాను విధేత చూపించమని? వెనకాల ఎందరినో మార్చడానికి సాధనముగా నిన్ను వాడుకుంటున్నాను, వెనకాల ఎందరినో సరిచేయడానికి సాధనముగా నిన్ను వాడుకుంటున్నాను. నువ్వు ఆ మాటకి విధేయతను చూపెడితే, ఆ మాటానుసారంగా నడిస్తే నేను వాళ్ళని రక్షిస్తాను, నిన్ను ఆశీర్వాదకరముగా మారుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డల జ్ఞాపకం ఉంచుకోనండి. మనల్ని మనం పరిశీలించుకుందాం. మన హృదయం మనమే అడుగుదాం, మనం ఎంతవరకు దేవునికి విధేయత చూపిస్తున్నాం, ఎంతవరకు దేవుని మాటకు లోబడుతున్నాం, ఎంతవరకు దేవుని మాటను వినడానికి ఆశపడుతున్నాం. ఆయన వదిలిపెట్టడు, నువ్వు విననన్నా సరే వదిలిపెట్టాడు. ఒక్కసారి ఆయన పట్టుకుంటే వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. యోనాను వదిలిపెట్టాడా? పౌలును వదిలిపెట్టాడా? నోహును వదిలిపెట్టాడా? ఎవరిని వదిలిపెట్టాడు ఆయన? ఆయన ఎవరిని వదిలిపెట్టలేదు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఆది నుంచి ఆదామ వాళ్ళు పాపం చేశారు, వాళ్ళని చంపేయచ్చుగా, చంపాడా, వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు, పోషింపజేశాడు వాళ్ళని, వాళ్ళ కష్టం విలువ తెలియజేశాడు, వాళ్ళని వాళ్ళకి తగినటువంటి శిక్షణ వేశాడు. కానీ వాళ్ళని వదిలిపెట్టలేదు దేవుడు, వాళ్ళని కూడా నడిపించాడు ఆయన, వదిలిపెట్టడు. కానీ మనం అవిధేయత చూపిస్తే దానికి శిక్ష వేస్తాడు. విషయం జ్ఞాపకం ఉంచుకోనండి. దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే, రెండు విషయాలు చెప్తాను నేను ముగిస్తున్నాను. దేవుడు ఎందుకు గద్దిస్తాడయ్యా అంటే, మొదటిగా మనం ఆ తప్పు చేసి ఉండాలి, ఆ యొక్క పరిస్థితి గుండా వెళ్ళి ఉండాలి, మనం ఆ పాపంలో ఉండి ఉండాలి, అందుకని దేవుడు మాట్లాడతాడు పశ్చాత్తాపం కోసం. రెండవదిగా దేవుడు ఎందుకు మాట్లాడతాడు అని అంటే, జరగబోతుంది కాబట్టి మాట్లాడతాడు. నీ జీవితంలో రేపు ఉదయము ఇటువంటి పరిస్థితి ఏమన్నా ఎదురవ్వబోవచ్చేమో, నాకు తెలియదు, మీకు తెలియదు, దేవునికి తెలుసు. ఆ పరిస్థితిని నువ్వు ఎదుర్కోవాలని ముందే దేవుడు చెప్తాడు. ఆ విషయానికి లోబడితే, రెండు విషయాలలో మనము దేవునికి గొప్ప సాక్షిగా నిలబడితే, ఆయన మాట వింటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అటు కృప నాకు మీకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయండి, నడిపించును గాక. ఆమేన్. దేవుడు ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన విడికిరిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కృపానిధి దయగలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నమ్మదగిన వాడవు నాయన, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ రీతిగా తండ్రి మమ్మల్ని అందరి తండ్రి నీ సన్నిధిలో సమకూర్చి అయా శ్రేష్టకరమైనటువంటి అద్భుతమైనటువంటి విలువైనటువంటి ఆశ్చర్యకరమైన మహోన్నతమైనటువంటి గొప్ప సంగతుల్లో ఇదిగో నీ నోటి వాక్కును ప్రభువా మాతో తండ్రి వినిపించినందుకు నీకు వందనాలు.
దేవా ఇదిగో నీవు మాట్లాడిన రీతిగా అయా మేము విధేయులమై ఉండక నాయన అవిధేయులుగా ఉంటే దైతం మమ్మల్ని క్షమించండి అటువంటి లోపము అలా ఉన్నదేమో సరిచేయండి నాయన ఇదిగో తండ్రి అయా నువ్వు విధేయతను చూపించిన రీతిగా మేము విధేయతను చూపించడానికి కృపను అనుగ్రహించండి ఆ యొక్క మాదిరిలో మేము నడవడానికి కృపను అనుగ్రహించండి ఇదిగో దయత తప్పిపోయింటే మమ్మల్ని క్షమించండి నాయన ఎట్టి విషయంలో నాయనను నీకు బాధ కలిగించంటే అయ్యా మమ్మల్ని క్షమించమంటూ హృదయపూర్వకంగా వేడుకుంటున్నాము నాయన నీకు స్తోత్రం అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఈ మాటల ప్రభు మా హృదయంలో భద్రపరుచుకోవడానికి నాయన మా హృదయంలో తండ్రి నాచబడి ఇదిగో ఫలభరితంగా మారడానికి సహాయం చేయమంటూ తండ్రి నీ పరిశుద్ధమైనటువంటి నామమును వేడుకుంటున్నాము తండ్రి ఇదిగో నాయన విన్నటువంటి నీ మాటలను నీ బిడ్డల ప్రభువ ఇదిగో విని విడిచిపెట్టకుండా సహాయం చేయండి హృదయంలో భద్రపరుచుకునేటటువంటి కృపను అనుగ్రహించండి వారి యొక్క జీవితాల్లో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా తండ్రి ఫలించడానికి సహాయం చేయమంటూ వేడుకుంటున్నాము ప్రభువ ఎందరైతే తండ్రి ఈ యొక్క వాక్యమును ప్రభువ వీక్షిస్తున్నారో తండ్రి అయ్యా వింటున్నారు ప్రభు వారందరిని తండ్రి అయ్యా నువ్వు దీవించమంటూ ఆశీర్వదించబడి నడిపించబడి ప్రార్థన చేస్తున్నాయి సంఘాన్ని దీవించండి ఆశీర్వదించండి సంఘ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి సంఘంలో లోటుపాట్లు సరిచేయండి ఏమైనటువంటి అనారోగ్య పరిస్థితి ఉంటే సరిచేయండి సంఘంలో తండ్రి అవిధేయతలు ఏమైనా ఉంటే తొలగించమంటూ ప్రార్థన చేస్తున్నాము నీ యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి సంఘంగా దీవించి ఆశీర్వదించమంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఇదిగో నాయన ఎందరో అనారోగ్యంగా ఉన్నారు దయతో వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభు వారిని స్వస్థపరచండి కరోనా వ్యాధి చేత ఆ యొక్క భయం చేత ఇంకా ఎందరైతే నాయన భయపడుతున్నారో ఆ యొక్క వ్యాధికి గురై తండ్రి అయా అవస్థపడుతున్నారో బాధపడుతున్నారో వారిని కూడా రక్షించమంటూ విడిపించమంటూ వేడుకుంటున్నాము తండ్రి నీకు స్తోత్రం ఎందుకో ప్రభువ అయినాయన ఇదిగో తండ్రి మరి ప్రాముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోనండి నీ సందులో ఉన్న ఇదిగో నీ బిడ్డను జ్ఞాపకం ఉంచుకోనండి నువ్వు దీవించండి ఆశీర్వదించండి తోడుని అనుగ్రహించండి ఆత్మీయ జీవితాన్ని మెండుగా అనుగ్రహించండి ఇదిగో ఆత్మలో వృద్ధిని అనుగ్రహించండి సహాయం చేయండి కుటుంబాలను దీవించండి ప్రభువ నడిపించండి వీరిని వీరి పెనపాట్లను దీవించి ఆశీర్వదించమంటూ ప్రార్థన చేస్తున్నాను నాయన నీకు వందనాలు అయా ఇంకేమైనా నువ్వు విజ్ఞాపనని సన్నిధి విజ్ఞాపన చేయకుండా దయతో క్షమించండి ఇదిగో ఏ యొక్క విజ్ఞాపన ప్రభువ నీ సన్నిధిలో చేయలేదన్నది లేకుండా ప్రతి విజ్ఞాపనను తండ్రి అయ్యా జ్ఞాపకం ఉంచుకొని అయా సహాయం చేయమంటూ వేడుకుంటూ క్రీస్తు యేసు నామమున ప్రార్థనామలను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ రీ ఆమేన్.